అర్హులైన కార్మికులందరికీ రాష్ట్ర ప్రభుత్వం వెంటనే పెన్షన్ మంజూరు చేయాలని బీడీసీగార్ యూనియన్ సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి భాస్కర్ డిమాండ్ చేశారు. దుబ్బాక నియోజకవర్గంలో పలు గ్రామాల్లో అర్హులైన బీడీ కార్మికులకు పెన్షన్ మంజూరులో అన్యాయం జరిగిందని ఆరోపించారు. సిద్దిపేట జిల్లా దుబ్బాక మండల కేంద్రంలో సిఐటి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. 2014 తర్వాత పిఎఫ్ నెంబర్ వచ్చిన అర్హులైన బీడీ కార్మికులకు నేటికి పెన్షన్ రావడం లేదని మండిపడ్డారు. అర్హులైన బీడీ కార్మికులకు ప్రభుత్వం పెన్షన్ మంజూరు చేయాలని డిమాండ్ చేస్తూ ఈ నెల 6న దుబ్బాకలో రిలే నిరాహార దీక్షలు చేపట్టనున్నట్లు తెలిపారు. బీడీ కార్మికులు అధిక సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ఈరోజు సిద్దిపేట జిల్లా దుబ్బాక నియోజకవర్గంలోని అర్హులైనటువంటి బీడీ కార్మికులకు రాష్ట్ర ప్రభుత్వము పెన్షన్లు ఇవ్వకుండా అనర్హులైనటువంటి వారికి పెన్షన్లు ఇస్తా ఉన్నది. ఈ ప్రాంతంలో అత్యధికంగా ఆ బీడీ పరిశ్రమపై ఆధారపడి జీవిస్తున్నటువంటి పేదలైనటువంటి పిఎఫ్ నంబర్ కలిగిన 2014 తర్వాత వచ్చిన పిఎఫ్ నంబరు ఉన్నటువంటి బీడీ కార్మికులకు రాష్ట్ర ప్రభుత్వం పెన్షన్లు ఇవ్వకుండా ఆటంకాలు సృష్టిస్తా ఉంది. అదే సమయంలో అనర్హులైనటువంటి వారికి కుటుంబాలకు ఈరోజు పెన్షన్లు మంజూరు చేస్తా ఉంది. మొన్న ఈ ప్రాంతంలో మంత్రి హరీష్ రావు గారు ప్రారంభించినటువంటి పెన్షన్లలో అనేక రకాల అవకతవకలు జరగాయని చెప్పి సిఐటిగా ఇప్పటికే మేము నిరసన వ్యక్తం చేస్తా ఉన్నాం. దీన్ని కొనసాగింపుగా ఎల్లుండి 26 తారీఖు మా మంగళవారం రోజున సిఐటిఓ తెలంగాణ బీడీ అండ్ సిగార్ వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో రిలే నిరాహార దీక్ష నిర్వహిస్తా ఉన్నాం. ఈ నిరాహార దీక్షలో ప్రధాన డిమాండ్ అర్హులైనటువంటి ప్రతి బీడీ కార్మికుడు కార్మికురాలకి 2014 తర్వాత వచ్చిన పిఎఫ్ నంబర్ కలిగి ఉన్న ప్రతి ఒక్కరికి ఎలాంటి షరతులు లేకుండా పెన్షన్ వెంటనే మంజూరు చేయాలని.